हेलो एवरीवन, वेलकम टू अचीवर्स एकेडमी। फ्रेंड्स, ఈ రోజు మనం అక్టోబర్ కరెంట్ అఫైర్స్ లో తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని నేర్చు చేసుకుందాం। సో ఫస్ట్ కరెంట్ అఫైర్ గనుక చూస్తే అండి, టీ డయాగ్నోస్టిక్ రిసీవ్స్ NABL అక్రిడిటేషన్ ఏంటండి, తెలంగాణ గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టీ డయాగ్నోస్టిక్స్ అనే ఇనిషియేటివ్ కి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ లాబొరేటరీస్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ అనేవారు మనకి అక్రిడిటేషన్ ఇచ్చారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి। అయితే టీ డయాగ్నోస్టిక్స్, ఓకే, నేను సింపుల్ గా టీ డయాగ్నోస్టిక్స్ అని రాస్తాను। ఈ టీ డయాగ్నోస్టిక్స్ అనే ఇనిషియేటివ్స్ ని మన తెలంగాణ ప్రభుత్వం వారు 2018వ సంవత్సరంలో మొదలుపెట్టారండి। ఈ టీ డయాగ్నోస్టిక్ స్కీమ్ కింద గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉచితంగా డయాగ్నోస్టిక్స్ ని అందించడాన్ని మేజర్ ఎయిమ్ గా పెట్టుకున్నారు। అంటే మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు లేదా ఎక్స్రేస్ వంటి సర్వీసెస్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వాలి, అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా ఈ యొక్క బెనిఫిషియరీస్ కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమే లేదా ఇనిషియేటివే టీ డయాగ్నోస్టిక్స్। ఈ టీ డయాగ్నోస్టిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్ లోనే నారాయణగూడలో ఉంటుందండి। ఎక్కడండి? నారాయణగూడ, ఓకే, హైదరాబాద్ లోనే నారాయణగూడ। అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ గా దీన్ని పిలుచుకుంటాం। ఎలా పిలుచుకుంటామండి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్। ఆనాడు కేవలం హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఈ టీ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ ప్రస్తుతం రాష్ట్రం నలుమూలల అంటే 33 జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు ఈ టీ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని చూడొచ్చు। అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీకి గాను నేషనల్ అక్రిడిటేషన్ అనేది లభించిందన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి। ఈ నేషనల్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేటింగ్ అక్రిడిటేషన్ వారు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద ఉంటుందండి। ఇది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్। ఈ పూర్తి అసెస్మెంట్ కూడా థర్డ్ పార్టీ అసెస్మెంట్ ద్వారానే మనకి ఒక ర్యాంకింగ్ లేదా అక్రిడిటేషన్ అందిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి। వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను। నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ ఫర్ మెయింటైనింగ్ హై స్టాండర్డ్స్ ఇన్ ద టెస్ట్ అండ్ రిజల్ట్స్ ఎ ప్రెస్ కమ్యూనికేట్ ఇస్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్. అంటే మన టీ డయాగ్నోస్టిక్ వారు మెయింటైన్ చేస్తున్నటువంటి స్టాండర్డ్స్కి గాను మనకి ఈ అక్రిడిటేషన్ అంటే గుర్తింపు అనేది లభించిందనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి। ఈ టీ డయాగ్నోస్టిక్స్ కింద దాదాపు 57 రకాల యూరిన్ మరియు బ్లడ్ టెస్టులు లేదా ఇతర టెస్టుల్ని ప్రభుత్వం వారు ఉచితంగా అందజేస్తున్నారన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి। ఓకే, సో దిస్ ఈస్ బిట్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫ్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానండి। ఇన్ఫోగ్రాఫ్కి వెళ్లే ముందు ఈ యొక్క నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ వారు ఇచ్చినటువంటి అక్రిడిటేషన్లో మనకు వచ్చినటువంటి స్టాండర్డ్ ఎంత అంటే ISO స్టాండర్డ్ 17025 అన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి। ఈ పూర్తి అసెస్మెంట్ ఇండిపెండెంట్ అసెస్మెంట్గా జరిగిందండి। మనకి టీ డయాగ్నోస్టిక్స్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి నేటి వరకు కూడా రాష్ట్రంలో నలుమూలలా ఇది స్ప్రెడ్ అయింది। దాదాపుగా 2 కోట్లకు పైగా టెస్టులు అనేటివి నిర్వహించారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది। హౌ మెనీ టెస్ట్ దిస్ టీ డయాగ్నోస్టిక్ కంప్లీటెడ్? Around 2 crore tests have been completed by T Diagnostics since its inception. అంటే 2018 నుంచి 2 కోట్లకి పైగా టెస్టులు మనం నిర్వహించాం। పేషెంట్స్ వచ్చేసి 17 లక్షలకు పైగా పేషెంట్స్, శాంపుల్స్ వచ్చేసి 36 లక్షల శాంపుల్స్ని కలెక్ట్ చేశామన్న విషయం యొక్క ఇన్ఫోగ్రాఫ్ యూ కెన్ నోట్ దిస్ డౌన్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫోగ్రాఫ్। సో నెక్స్ట్ రిగార్డింగ్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ లేదా టీ డయాగ్నోస్టిక్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడండి? January 2018 హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తాం, నారాయణగూడలో. ఎస్పెషల్లీ దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే పూర్ పీపుల్ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్, అంటే వారి యొక్క ఇన్కమ్ని మించినటువంటి వ్యాధులు లేదా ఇతర విషయాలతో వాళ్ళు బాధపడినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్కమ్ని మించి ఖర్చు చేస్తారు, అంటే అవుట్ ఆఫ్ ది పాకెట్ వారి పాకెట్ని మించిన ఖర్చు ఉంటుంది, ఆ ఎక్స్పెండిచర్ని తగ్గివ్వాలని చెప్పేసి ప్రభుత్వం వచ్చేసి స్కీమ్ తీసుకొచ్చిన విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి। ఓకే, ఇది ఎక్కడా కూడా థర్డ్ పార్టీకి అప్పచెప్పలేదండి, పూర్తి ల్యాబొరేటరీ మేనేజ్మెంట్ మొత్తం కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది। గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిసైడెడ్ టు బిల్డ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెలివరీ ఫ్రేమ్వర్క్, నో థర్డ్ పార్టీ ఆర్ అవుట్ సోర్సింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్వీస్ డెలివరీ, సర్వీస్ డెలివరీ పూర్తిగా ప్రభుత్వ కంట్రోల్లోనే, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది।
అయితే నాడు కేవలం మనకి ఉన్నటువంటి ఏకైక పెద్ద ల్యాబొరేటరీ ఏంటి అంటే అండి ఐపీఎం ల్యాబొరేటరీ అది నేను మీకు ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ల్యాబొరేటరీ నారాయణగూడ అక్కడికి అన్ని శాంపిల్స్ వెళ్ళేటివి రోజుకి దాదాపు 2000 శాంపిల్ టెస్టింగ్ జరిగేటివండి నారాయణగూడలో ఓకే హైదరాబాద్ మొత్తం మీద 50కి పైగా టెస్టులు ఉన్నాయి కానీ ఇప్పుడు లోడ్ పెరిగింది కాబట్టి ఈ 2000 శాంపిల్స్ యొక్క సైజ్ పెరిగి ప్రస్తుతం రోజుకి 8000కి పైగా శాంపిల్స్ ని ఈ యొక్క ల్యాబొరేటరీ అనేది టెస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ప్రస్తుతం రాష్ట్రం నలుమూలన దాదాపు 300కి పైగా టెస్టులు ఉన్నాయి సారీ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి అండ్ దిస్ హాస్ బీన్ స్ప్రెడ్ విత్ ద మౌత్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే పబ్లిక్ లో కేవలం దాని యొక్క ఇనిషియేటివ్ యొక్క గొప్పదనం ద్వారానే పబ్లిక్ లో ఇది పేరు పొందింది అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి దిస్ ఇస్ 24/7 సర్వీస్ ఓపెన్ ఫర్ 6 డేస్ ఇన్ ఎ వీక్ అండ్ ఈ యొక్క పూర్తి టీ డయాగ్నోస్టిక్స్ వచ్చేసండి హబ్ అండ్ స్పోక్ మోడల్లో నడుస్తుంది అనమాట హబ్ అండ్ స్పోక్ అంటే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నారాయణగూడలో ఉన్నటువంటి పెద్ద ల్యాబొరేటరీ ఉంది కదండి ఈ ల్యాబొరేటరీకి హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలు అన్నీ కూడా కనెక్ట్ అయిపోయి ఉంటాయన్నమాట అంటే బస్తీ దవాఖానాలో మీ యొక్క బ్లడ్ శాంపిల్ ఏదైనా తీసుకుంటే అది వెంటనే ఈ ఐపీఎం నారాయణగూడలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లోకి వెళ్ళిపోయి అక్కడ టెస్ట్ చేసి మళ్ళీ ఆ యొక్క బస్తీ దవాఖానాకి మీ యొక్క టెస్ట్ రిజల్ట్స్ అనేటివి పంపించబడతాయి సో దీన్నే హబ్ అంటాము ఇది హబ్ ఇవంతా కూడా స్పోక్స్ అన్నమాట సో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్తీ దవాఖానాలు దీంట్లో దే పార్టిసిపేట్ అండ్ రిగార్డింగ్ స్టాటిస్టిక్స్ మళ్ళీ ఇక్కడ అదే ఇన్ఫోగ్రాఫ్ని వర్డ్స్ రూపంలో నేను మీకు ఇచ్చాను యూ కెన్ నోట్ దిస్ డౌన్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి రీసెంట్లీ మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రాక్ పెయింటింగ్ చాల్కోలిథిక్ ఏజ్కి చాల్కోలిథిక్ లేదా కాపర్ ఏజ్కి సంబంధించినటువంటి ఎన్షియంట్ రాక్ పెయింటింగ్ని మన నవతెలంగాణ చరిత్ర బృందం వారు కనుగొన్నారన్న విషయాన్ని న్యూస్లో నిలిచింది కాబట్టి సో ఇది మీకు చెప్పాల్సి ఓకే ఎన్షియంట్ రాక్ పెయింటింగ్ ఫౌండ్ ఎక్కడ కనుక్కున్నామండి ఈ ఎన్షియంట్ రాక్ పెయింటింగ్ని కనుకుంది మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఎన్షియంట్ రాక్ పెయింటింగ్ చుట్టుపక్కల కూడా అన్నీ కూడా మెగాలిథిక్ స్ట్రక్చర్స్ మెగాలిథ్స్ అంటే ఏంటండి మెగాలిథ్స్ ఆర్ ద లార్జ్ స్టోన్ స్ట్రక్చర్స్ విచ్ రిప్రజెంట్స్ ద బరియల్ గ్రౌండ్స్ అంటే డెక్కన్ ప్రాంతంలోనే కనిపిస్తాయండి ఈ మెగాలిత్స్ ఓకే సో నెక్స్ట్ యూ కెన్ నోట్ డౌన్ నందిపేట్ విలేజ్లో ఈ యొక్క రాక్ పెయింటింగ్ అనేది కనుగొన్నారండి రీసెంట్లీ ఓకే హిస్టరిక్ ఎంథూసియాస్టిక్స్ ఫ్రమ్ కొత్త తెలంగాణ చరిత్ర బృందం స్మాల్ కరెక్షన్స్ కొత్త తెలంగాణ నాట్ నవ తెలంగాణ ఓకే కొత్త తెలంగాణ చరిత్ర బృందం నందిపేట్ విలేజ్ మహబూబ్ నగర్లో దీన్ని కనుగొన్నారు ఈ యొక్క కేవ్ని ఎక్కడ కనుక్కున్నారు ఈ యొక్క రాక్ పెయింటింగ్ ఉన్నటువంటి కేవ్ని ఎక్కడ కనుక్కున్నారంటే అండి గజ్జలోని గుట్టలు కనుక్కున్నారు వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్ ఆల్సో ఈ యొక్క కేవ్లో ఈ యొక్క గృహలో చాలా డిఫరెంట్ ఆర్ట్స్ కనిపించాయి ముఖ్యంగా అందులో లెపర్డ్ ఓకే ఈ లెపర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెపర్డ్ విత్ లాంగ్ టెయిల్ బో క్లాడ్ హంటర్ ఒక బోని ధరించినటువంటి ఒక హంటర్ పిక్చర్ ఓకే టు హిస్ రైట్ డియర్ విత్ లాంగ్ హార్న్స్ ఆపోజిట్ ఏ లాంగ్ టెయిల్డ్ ఎనిమల్ వర్ పెయింటెడ్ ఇన్ ద కేవ్ విచ్ బిలాంగ్స్ ద కాపర్ ఏజ్ లేదా చాల్కోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి ఈ కేవ్లో ఇవన్నీ కూడా కనుగొనబడ్డాయండి ఈ కేవ్లో దాదాపు పురాతన యుగానికి సంబంధించినటువంటి పాటరీస్ అవన్నీ కూడా మిస్సింగ్లో ఉన్నాయి హోప్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో దాన్ని దొంగిలించి ఉండొచ్చు అని చెప్పేసి మన చరిత్ర బృందం వారు చెప్తూ వచ్చారు సో అదే గృహలో కనిపించినటువంటి ఈ ఇంపార్టెంట్ పిక్చర్ని కూడా మీరు చూడొచ్చు దిస్ పిక్చర్ రిప్రజెంట్స్ ఇది ఒక గాడిదనో గుర్రానో రిప్రజెంట్ చేస్తుందండి దానిపైన ఒక సోల్జర్ కూర్చొని ఉన్నారు వారి చేతిలో ఒక షీల్డ్ ఇంకో చేతిలో స్వార్డ్ ధరించి ఉన్నారన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి వెరీ ఇంపార్టెంట్ ఫైండింగ్ ఎక్కడ కనుక్కున్నారు అండి నందిపేట్ విలేజ్ మహబూబ్ నగర్ ఓకే సో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మనకి డాల్మెన్ టోమ్స్ లేదా మెగాలిత్ ఐరన్ ఏజ్కి సంబంధించినటువంటి టోమ్స్ కూడా ఉన్నాయన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఫ్రమ్ తెలంగాణ ఇస్ దాట్ ఎంఓయూ హ్యాస్ బీన్ సైన్డ్ బిట్వీన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏఎస్సిఐ అండి ఇది హైదరాబాద్లోనే ఉంటుంది హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఇది మనకి రాజ్భవన్ రోడ్లో కనిపిస్తుంది అన్నమాట అండ్ ట్రెడ్స్కో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏంటండి ఇది రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు తెలంగాణ రాష్ట్రం యొక్క
రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వారితో ఒక ఎంఓయూ జరుపుకున్నారండి 5 ఇయర్స్ వరకు. మరి ఈ ఎంఓయూ దేనికోసం జరుపుకున్నామండి? ముఖ్యంగా చెప్పాలంటే అండి, రెన్యూవబుల్ ఎనర్జీని మన రాష్ట్రంలో పెంచుకోవాలంటే దానికి ఒక సరైన పాలసీ అనేది ఎంతగానో ముఖ్యం. ఓకే, దానికి ఒక సరైన పాలసీ అనేది ఎంతగానో ముఖ్యం. సో రాష్ట్రంలో అలా రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్స్పాండ్ చేసేందుకు, ఇతర ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసేందుకు ఎటువంటి పాలసీ అయితే బాగుంటుందో ఆ పాలసీని ఫ్రేమ్వర్క్ కొరకు మనం ఈ ఎంఓయూ జరుపుకున్నామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ దేంట్లో హెల్ప్ చేస్తుందండి, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ఫ్రేమ్వర్క్లో హెల్ప్ చేసేందుకు ఈ ఎంఓయూ జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ జరుపుకున్నాయి 26 అక్టోబర్ 2022 టు ఇంప్లిమెంట్ ఆల్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ అండర్టేక్ సజెస్టెడ్ డెవలప్మెంట్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదా వారికి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పాలసీలో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే బాగుంటుంది అని రికమెండేషన్ బాడీ కింద ఈ ఎంఓయూ అనేది మనకు వర్క్ చేస్తుంది. ఓకే, ద ఏరియాస్ ఆఫ్ కొలాబరేషన్, ఎటువంటి ఏరియాస్లో కొలాబరేట్ చేస్తుంది? ముఖ్యంగా చెప్పాలంటే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001ని ఇంప్లిమెంట్ చేయడంలో, ఓకే, ఎనర్జీ కన్జర్వేషన్ ఏ విధంగా, ఎనర్జీ ఎఫిషియన్సీని ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలుగుతాం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఇవ్వగలుగుతాం మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి, టు బ్రింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ పబ్లిక్ అండ్ వర్క్షాప్స్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్ ద మేజర్ ఏరియాస్ ఆఫ్ కొలాబరేషన్. ఒకసారి పాస్ చేసుకోవచ్చండి, సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. నెక్స్ట్, సో ఈ యొక్క ఎంఓయూ వచ్చేసి 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందండి. దీస్ వర్క్స్ అండర్ ద మ్యూచువల్ అగ్రిమెంట్ ఆర్ మ్యూచువల్ కండిషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, సింపుల్ డైరెక్ట్ కరెంట్ అఫేర్. రీసెంట్లీ మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆఫ్ నిజామాబాద్లో 24 గంటల్లో 10 నీ సర్జరీస్ నిర్వహించి వీరు తెలంగాణలో టాప్లో నిలిచారండి. సో దాట్స్ వై దిస్ ఇస్ ఇన్ ద న్యూస్. దే మైట్ ఆస్క్ యూ డైరెక్ట్ క్వశ్చన్, ఇక్కడ సింపుల్గా అడుగుతారు, ఇటీవల కాలంలో 10 నీ సర్జరీస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జరిగాయి, అది ఏ జిల్లాలో జరిగింది అని అడిగినప్పుడు అది నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 10 నీ సర్జరీస్ జరిగాయండి కేవలం 24 గంటల సమయంలో. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వచ్చేసండి సిద్దిపేట జిల్లాలో ఓల్డ్ ఏజ్ హోమ్, అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్ని నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. సింపుల్గా అడుగుతారు, మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం వారు ఓల్డ్ ఏజ్ హోమ్ని ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారంటే సిద్దిపేట జిల్లాలో నిర్మించాలనుకుంటున్నారండి. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం వారు బడ్జెట్ని కూడా కేటాయించిందండి, దానికి గాను దాదాపు 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్ని కూడా కేటాయించిన విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఐ హావ్ నోటెడ్ దట్ డౌన్. ఓకే, సిద్దిపేట టౌన్లో దీన్ని దాదాపు 1 కోటి రూపాయలతో నిర్మించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇది వచ్చేసి సిద్దిపేట హుస్నాబాద్ రోడ్ మార్గంలో ఉంటుందండి. ఓకే, ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ మిట్టపల్లి విలేజ్ దగ్గర దీన్ని నిర్మించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించినటువంటి 1 ఎకరం ల్యాండ్ని కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు అలాట్ చేసిన విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సింపుల్, దే విల్ ఆస్క్ యూ వేర్ ఈస్ ద స్టేట్స్ ఫస్ట్ ఎల్డర్లీ పర్సన్స్ హోమ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అట్, అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, తెలంగాణ రాష్ట్ర సమితి, మన ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్లీనరీలో నిర్ణయించుకున్నారనే విషయాన్ని మనం ఆల్రెడీ న్యూస్లో చూసాం. అయితే ఇక్కడ కొద్దిగా మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చూస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాష్ట్రమే ఏర్పడించేందుకు ధ్యేయంగా పెట్టుకొని ఫామ్ అయినటువంటి ఒక పార్టీయే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఇది 27 ఏప్రిల్ 2001లో జలదృశ్యంలో ఫామ్ అయినటువంటి పార్టీయే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఇది 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీ. దాని యొక్క కాన్స్టిట్యూషన్ని, అంటే ప్రతి పార్టీకి తనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందండి, తనకంటూ కొంత నినాదం ఉంటుంది, దాన్ని మారుస్తూ రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మారుస్తున్నామని చెప్పేసి ప్లీనరీ సెషన్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అన్నాను కదా, మరి ఒక
పార్టీ యొక్క పేరు మార్చాలి అంటే ఏ సెక్షన్ ప్రకారం జరుగుతుంది? ఏదైనా ఒక పార్టీ పేరు మార్చాలంటే సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద ఒక పార్టీ తన పేరును మార్చుకోగలదు. ఏదైనా ఒక పార్టీ ఏదైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద రికగ్నైజ్ పొందిందో ఎలక్షన్ కమిషన్ గారి ఆధ్వర్యంలో, ఆ పార్టీ ఎలక్షన్ కమిషన్ గారికి, ఎవరికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ అందిస్తూ తన పార్టీ పేరును మార్చాలని కోరినప్పుడు ఆ పార్టీ పేరు అనేది మారుతుంది. సో ది రిక్వెస్ట్ అండర్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇంతకు పూర్వం కూడా అండి తృణమూల్ కాంగ్రెస్ ఉండేది, కేవలం వెస్ట్ బెంగాల్ వరకే ఉండేది. అది ఎప్పుడైతే నేషనల్ పార్టీ స్టేటస్ని పొందిందో తన పేరుని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్గా మార్చాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కోరడం జరిగింది అండర్ సేమ్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. ఓకే, ఈ యొక్క రిప్రజెంటేషన్ని ముఖ్యంగా చెప్పాలంటే 30 రోజుల వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని స్టడీ చేస్తుంది. ఆలోపు ఎవరైనా అభ్యంతరాన్ని తెలియజేసినప్పుడు, అంటే మా పార్టీ పేరుకి సిమిలర్గా ఉంది, అసలు ఇది వాళ్ళ పార్టీ పేరు కాదు, అలా అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత కన్ఫర్మేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, సో సేమ్ పాయింట్స్ ఐ హావ్ నోటెడ్ హియర్. సో తెలంగాణ రాష్ట్ర సమితి ఈజ్ ద స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ పాస్ ద రిజల్యూషన్ టు చేంజ్ ఇట్స్ నేమ్ టు భారత రాష్ట్ర సమితిగా తన పేరును మార్చాలని చెప్పేసి దానికి సంబంధించిన రిజల్యూషన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఏం కాదండి, అంటే ఐ మీన్ జనరల్ బాడీలో ఖచ్చితంగా ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ దే హ్యావ్ ప్లేస్ ఇన్ దర్ జనరల్ బాడీ. దేని కింద చేస్తున్నాం, అండర్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద ఒక పార్టీ తన పేరును మార్చుకోవచ్చు అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అలానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీల యొక్క పేరు మార్చేందుకు తన దగ్గరే పవర్ ఉంటుందండి. ఓకే, ఈ పొలిటికల్ పార్టీ ఏదైనా తన పేరును మార్చాలనుకున్నప్పుడు హిందీ, ఇంగ్లీష్ మరియు ఇతర లాంగ్వేజెస్లో దానికి సంబంధిత పేర్లు ఉన్నప్పుడు కంపేర్ చేస్తుందన్నమాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, దానికి అనుకూలంగా ఉంది, దానికి దగ్గరగా ఉంది, ఇది కన్ఫ్యూజ్ అవుతారా కన్ఫ్యూజ్ అవ్వరా అన్న ఉద్దేశంతో పార్టీ పేర్లు అనేటివి ఒకసారి చెక్ చేస్తుంది. ఓకే, అలానే సిమిలర్ నేమ్తో ఇంకెక్కడైనా పార్టీస్ ఉన్నాయా, ఉంటే వారికి వీరికి ఏమైనా సిమిలారిటీస్ వల్ల ప్రజలు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా అన్న పూర్తి స్టడీ చేసిన తర్వాత 30 రోజుల్లో ఈ యొక్క డెసిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చెప్తారన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. మనం ఆల్రెడీ చూసామండి ఇండియాస్ ఫస్ట్ ఈ మొబైల్ గ్రాండ్ ఫిక్స్, ఓకే, లేదా ఈ ఫార్ములా రేస్. ఈ ఫార్ములా రేస్, ఇండియాస్ ఫస్ట్ ఈ ఫార్ములా రేస్ ఎక్కడ జరగబోతుందండి? మన హైదరాబాద్లో జరగబోతుందన్న విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఇజంట్ ఇట్, హైదరాబాద్లో జరగబోతుంది ఇండియాస్ ఫస్ట్ ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్లో, అది కూడా నెక్లెస్ రోడ్లో జరగబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇలాంటి ప్రపంచ ఖ్యాతి గెంచినటువంటి ఈ ఫార్ములా రేసెస్ జరిగేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తన సొంత ఇనిషియేటివ్స్ కూడా కొన్ని తీసుకుంటుందండి. ఇది దేనికి సంబంధించిందండి? ఎలక్ట్రికల్ మొబిలిటీకి సంబంధించింది. అంతే కదా, ఈ ఫార్ములా రేస్ అంటే ఎలక్ట్రిసిటీతో నడిచేటటువంటి హై స్పీడ్ కార్ల రేస్ ఇక్కడ జరుగుతుంది. సో దాన్ని చూసేందుకు గాను ప్రపంచానికి చెందినటువంటి ఎందరో మంది బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి హైదరాబాద్కి చేరుకుంటారు. సో అలాంటి సమయంలో మన రాష్ట్రంలో ఈ మొబిలిటీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి చాలా మంచి టైం అన్నమాట. సో అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క ఈ ఫార్ములా రేస్ జరుగుతున్నటువంటి సమయంలో మన రాష్ట్రంలో హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్ని జరపాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్ వచ్చేసి ఫిబ్రవరి 2023లో 6th నుంచి 11th వరకు జరుగుతుందని, 6th to 11th ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి లోగోని మరియు వెబ్సైట్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారు లాంచ్ చేశారు. దానికి సంబంధించినటువంటి పిక్చరే ఇది అన్నమాట. ఓకే, సో లెట్స్ లెర్న్ మోర్ అబౌట్ దిస్. అసలు ఈ వీక్లో ఏం జరుగుతుంది, ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో ఈ యొక్క ఇష్యూలోకి వెళ్లే ముందు మనందరికీ తెలుసండి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020వ సంవత్సరంలో 2020-2030 సంవత్సరాలకు గాను ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఎలక్ట్రికల్ స్టోరేజ్ పాలసీ
ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ పాలసీ అనే ఒక పాలసీ మన రాష్ట్రంలో ఉంది. దీనికి సంబంధించి మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఏం క్వశ్చన్ వచ్చిందండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ మ్యాచింగ్ సెక్షన్ లో, రైట్ సైడ్ లో మీకు ఇన్సెంటివ్స్ గురించి ఇచ్చాడు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ దేనికి, ఇక్కడ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, హెవీ మోటార్ వెహికల్స్, ఇక్కడ వాటి యొక్క సంఖ్య ఇచ్చాడు. సో మ్యాచ్ చేయమన్నారు. సింపుల్గా ఈ యొక్క క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే 2 వీలర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ సంఖ్యలో మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం, హెవీ మోటార్ వెహికల్స్ అయితే తక్కువ సంఖ్యలో మనకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. సో ఆ విధంగా మీరు ఈ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఓకే, వెన్ఎవర్ ఎప్పుడైనా ఇలా ఒక ఎలక్ట్రిసిటీ లేదా ఈ మొబిలిటీ ఇది వచ్చింది, ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ ఉందా తెలంగాణలో, ఉంటే ఎలా ఉంది, దాని గురించి తెలుసుకోవాలి. సో ఇట్స్ యువర్ హోంవర్క్ దట్ యు గో అండ్ డూ యువర్ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ ఆఫ్ తెలంగాణ ఫర్ ద ఇయర్ 2020-2030. వెరీ ఇంపార్టెంట్ పాలసీ. సో బ్యాక్ టు దిస్, the state government will organize Hyderabad e-mobility week from February 6th to 11th as a part of formula e race, electrical vehicles yokka formula race edaithe Hyderabad lo jaragabothundo dan adi Hyderabad lo February 10th mariyu 11th la మధ్యలో జరగబోతుంది. దాదాపు 22 డ్రైవర్స్ తో 11 వివిధ టీమ్స్ తో ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది జరగబోతుంది. సో దానికి అనుకూలంగానే మనం ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. ఓకే, సో నా వాట్ ఆర్ ద వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ అండర్ దిస్ వీక్, హైదరాబాద్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ సమ్మిట్ అనే ఒక సబ్మిట్ చేస్తున్నాం. అంటే మన రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వెహికల్ ప్లాన్స్ని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇనిషియేటివ్స్ కానీ తీసుకొస్తే వారికి ఎటువంటి ఇన్సెంటివ్స్ దక్కుతాయి, వారికి ఎటువంటి ఫెసిలిటీస్ మరియు ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి రాష్ట్రంలో అనే ఇనిషియేటివ్ ర్యాలీ ఈ చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడేటటువంటి వ్యక్తులందరూ ఒకే చోట చేరుకొని వారి యొక్క వస్తువుల యొక్క ప్రదర్శన చేయడం అండ్ హైదరాబాద్ ఈ మోటార్ షో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. సో దాట్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఇండస్ట్రీ పబ్లిక్ అందరినీ కూడా ఒకే చోటుకు చేర్చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ లేదా ఎలక్ట్రికల్ మొబిలిటీ పైన ఎక్కువ అవగాహన తీసుకొచ్చి ఆ వెహికల్స్కి డిమాండ్ కలిగేయడమే ఈ యొక్క వీక్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్ట్రా పాయింట్స్, ఒక్కసారి పాస్ చేసి మీరు చదవాలండి. ఓకే, ఫిబ్రవరి 7th మనకి ర్యాలీ ఈ ఉంటుంది, 6th రోజున హైదరాబాద్ ఎలక్ట్రికల్ వెహికల్ సమ్మిట్ హెచ్ఐసిసి హైదరాబాద్లో ఓకే కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. అలానే మనకి 8th-9th రోజున ఈ మోటార్ షో జరుగుతుంది, 10th-11th రోజున ఆటోమేటికల్గా మనకు రేస్ డే కాబట్టి నెక్లెస్ రోడ్లో ఈ యొక్క రేస్ జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. చాలామంది ప్లేయర్స్ వస్తారండి వివిధ కంట్రీస్ నుంచి, లైక్ న్యూయార్క్, ఇటలీ, మొనాకో, రోమ్ లాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్లేయర్స్ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఫ్రమ్ తెలంగాణ ఇస్ దట్ హౌస్ ఆఫ్ ఫ్రాన్స్ టు బి సెటప్ ఇన్ హైదరాబాద్. ముఖ్యంగా అండి ఒక దేశం ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు పెట్టుకున్నప్పుడు అంటే డిప్లొమసీ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఏ కన్సులేట్, ఆ కన్సులేట్ తర్వాత కన్సులేట్ జనరల్స్ ఉంటాయి. అంటే ఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉంటుందండి ప్రతి కంట్రీ యొక్క కన్సులేట్ అనేది, దాని కింద కొన్ని రాష్ట్రాల్లో కూడా దానికి సంబంధించినటువంటి వీసా ఆఫీసులు అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. అయితే ఫ్రాన్స్ రాష్ట్రం వారు భారతదేశంలో 4 చోట్లలో, ఢిల్లీలో కాకుండా 4 చోట్లలో తన యొక్క వీసా ఆఫీసులు పెట్టుకుంది. ఒకటి కోల్కతాలో, ఒకటి పుదుచ్చేరిలో, ఇంకోటి బెంగళూరులో, ఈ విధంగా పెట్టుకుంది. అయితే హైదరాబాద్లో లేదు. మనం ఆల్రెడీ చూసాం, మనం ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్రాన్స్ వారికి మరియు టీహబ్ వారికి ఒక ఎంఓయూ జరిగిందండి లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్లో మనం నేర్చుకున్నాం, ఎవరెవరికి ఫ్రాన్స్ అండ్ టీహబ్ ఎంఓయూ చూసాం. సో దానికి అనుకూలంగానే దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ హైదరాబాద్లో ఫ్రాన్స్కి సంబంధించినటువంటి వీసా ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం వారు ముందుకొచ్చారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ ఫ్రాన్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ద ఫ్రెంచ్ ఎంబసీ ఇన్ ఇండియా విల్ సెటప్ ద హౌస్ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ హైదరాబాద్ టు ఫెసిలిటేట్ వీసా సర్వీసెస్ అండ్ ఆఫర్ కమర్షియల్ అండ్ కన్సులార్ సర్వీసెస్. అంటే ఆ దేశం వారితో మనం ఆ ఫ్రాన్స్కి చెందినటువంటి కంపెనీస్తో ఏదైనా ఎంఓయూస్ చేసుకోవాలన్నా, సో ఇలాంటివి స్పీడప్ చేయాలన్నా ఇది ఇనిషియేటివ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ భారతదేశంలో 4 కన్సులార్ జనరల్స్ ఉన్నాయండి, 1 in Bangalore, 1 in Mumbai, కోల్కతా అండ్ అదర్ ఇన్ పుదుచ్చేరి. ఓకే, సో దిస్ వాజ్ ద సేమ్ టైమ్. సో అదే సమ్మిట్లో ఇంకో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ జరిగిందండి, ఫ్రాన్స్కి చెందినటువంటి స్నైడర్ అనే కంపెనీ, ఏంటండి స్నైడర్ లేదా షనైడర్ అని కూడా అనొచ్చు,
ఇది మన తెలంగాణలో తన యొక్క రెండవ ఎలక్ట్రిక్ సెటప్ని ఎస్టాబ్లిష్ చేస్తుందని దాదాపు 900 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది మనం హైదరాబాద్కి చేరుకుందన్నమాట తద్వారా ఓకే సో నోట్ దట్ ద స్నైడర్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ టు సెటప్ సెకండ్ యూనిట్ నియర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఓకే స్నైడర్ ఏ దేశానికి చెందినటువంటి కంపెనీ అండి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి కంపెనీ ఫ్రాన్స్కి చెందినటువంటి ఇతర కంపెనీస్ ఏమున్నాయండి హైదరాబాద్లో అంటే ఒకటి వచ్చేసి క్యాప్ జెమిని ఇంకోటి వచ్చేసి సాఫ్రన్ గ్రూప్ ఓకే సాఫ్రన్ గ్రూప్ గురించి మనం నేర్చుకున్నాం కరెంట్ అఫైర్స్లో దాట్ ఇట్ ఈస్ ఏరోనాటిక్స్ కంపెనీ ఓకే ఏరోనాటిక్స్ తయారీ లేదా ఏరోనాటిక్స్ ముడి భాగాలు తయారు చేసేటటువంటి కంపెనీ అయినటువంటి సాఫ్రన్ కంపెనీ గురించి కూడా మనం నేర్చుకున్నాం ఓకే సో This is one of the important points in your agreement law. On completion of this three phases with an investment of 900 crores, this will be the largest, smartest factory of the firm in India. Bharat Deshamlo Schneider Company oka atipedda plant ga kaabothunnanna vishayanni meeru ikkada note cheskovali. Okay, ee oka plant ni GMR Industrial Park lo nirmistunnaranna vishayanni kuda meeru note cheskovali. Okay. This is the 31st plant of Schneider Company in India. ఇది మన తెలంగాణలో ఆ యొక్క కంపెనీ యొక్క రెండవ ప్లాంట్ నెక్స్ట్ షీ టీమ్స్ కూడా న్యూస్లో నిలిచిందండి ఎందుకంటే షీ టీమ్స్కి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫోగ్రాఫ్ వచ్చేసి మనకి న్యూస్లో కనిపించింది కాబట్టి ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ సో ఈ సంవత్సరం నేటి వరకు అంటే అక్టోబర్ నెల వరకు కూడా షీ టీమ్ వారు దాదాపు 5125 కేసుల్ని రిసీవ్ చేసుకున్నారు సో అందుకుగాను షీ టీమ్ వచ్చేసి న్యూస్లో ఉంది మనం షీ టీమ్ గురించి నేర్చుకోవాలంటే అండి తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత ఉమెన్ సేఫ్టీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం పూనం మాలకొండయ్య గారి కమిటీని ఏర్పాటు చేసింది పూనం మాలకొండయ్య కమిటీని ఏర్పాటు చేసింది సో ఆ యొక్క కమిటీ వారు దాదాపు 77 రికమెండేషన్స్ ఇచ్చారు ఎన్ని రికమెండేషన్స్ అండి 77 రికమెండేషన్స్ ఆ 77 రికమెండేషన్స్లో ఒక్క రికమెండేషనే షీ టీమ్ని ఎస్టాబ్లిష్ చేయడం ఏంటంటే షీ టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం నాడు కేవలం హైదరాబాద్ సైబరాబాద్లో మాత్రమే ఉన్నటువంటి ఈ షీ టీమ్స్ నేడు రాష్ట్రం మొత్తం మీద పనిచేస్తున్నాయండి వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళలని రక్షించడం ఫ్రమ్ స్టాల్కర్స్ అంటే ఫోన్లు చేసి బెదిరించడం ఇలా హరాస్మెంట్ సెక్షువల్ హరాస్మెంట్ నుంచి మహిళలను కాపాడమే ఈ యొక్క షీ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం మహిళలను కాపాడేందుకు గాను చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్ హాక్ ఐ వంటి యాప్ను కూడా హాక్ ఐ మరియు షీ టీమ్ వంటి అప్లికేషన్స్ని కూడా మరియు సపరేట్ ఫోన్ నెంబర్స్ వంటివి కూడా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు షీ టీమ్ వారికండి కేవలం ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టినా డైరెక్ట్ వాకింగ్ చేసినా కూడా వారు వెంటనే రెస్పాండ్ అవుతారు వారికి సంబంధించినటువంటి సపరేట్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఈ షీ టీంలో నమోదైనటువంటి అన్ని కేసుల్లో ఎక్కువ శాతం ఫోన్ చేసి హరాస్ చేసినటువంటి కేసులే 31% ఉన్నాయండి ఈవిటీజింగ్ కింద 20% స్టాల్కింగ్ కింద 90% హరాస్మెంట్ త్రూ సోషల్ మీడియా 9% ఉన్నాయన్న విషయాన్ని కొంత ఇన్ఫోగ్రాఫ్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ఓకే వెరీ ఇంపార్టెంట్ సో సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతారు మీరు ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడిగారు దట్ షీ టీమ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ ఏ కమిటీ యొక్క రికమెండేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ని ఏర్పాటు చేశామంటే పూనం మాలకొండయ్య గారి కమిటీ ద్వారానే హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండి వారి కమిటీ ద్వారా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఆ కమిటీలో మొత్తం 7 మెంబర్స్ ఉండేవారండి సో రికమెండేషన్స్ ఆఫ్ పూనం మాలకొండయ్య కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్ ఆఫ్ తెలంగాణ ఏ జిల్లాలో ఉంది అని మిమ్మల్ని ప్రిలిమినరీలో క్వశ్చన్ అడిగితే గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో లేదా ఇతర ఎగ్జామ్స్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే అది జనగావ్ డిస్ట్రిక్ట్ ఓకే జనగావ్ డిస్ట్రిక్ట్లో స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్ ఆఫ్ తెలంగాణని ఎస్టాబ్లిష్ చేస్తున్నామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి అయితే జనగావ్ జిల్లా తెలంగాణ చరిత్రపరంగా చూసినట్టయితే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఈ జిల్లా నుంచే వచ్చారండి ఒకరు వచ్చేసి బొమ్మెర పోతన గారు ఇంకొకరు వచ్చేసి పాలకుర్తి సోమన్న గారు లేదా సోమనాథ గారు వీళ్ళిద్దరు కూడా బొమ్మెర పోతన గారు పాలకుర్తి సోమనాథ్ గారు వీళ్ళిద్దరు కూడా ఇదే జనగావ్ జిల్లాకి చెందినవారుగా మీరు ఇక్కడ గుర్తించాలి సో వారికి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే 2017లో అండి మన ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖర్ రావు గారు పాలకుర్తి మండలానికి విచ్చేసినప్పుడు అక్కడ పోతన గారికి సంబంధించినటువంటి ఒక మెమోరియల్ని అక్కడ వారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ని లే చేయడం జరిగింది సో ఈ యొక్క
జనగావ్ జిల్లాని స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్గా డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి టూరిజం వారు దాదాపు 38 కోట్ల రూపాయలు దీనికి లాంచ్ చేయడం జరిగింది. దే హ్యావ్ బీన్ గివెన్ 38 క్రోర్స్ టు డెవలప్ దిస్ హోల్ విలేజ్. ఓకే, సో ఇక్కడ బొమ్మెల పోతన గారికి మరియు పాలకుర్తి గారికి సంబంధించినటువంటి మెమోరియల్స్ని నిర్మించడం ఇక్కడ చూడొచ్చు మీరు. 16 కోట్ల రూపాయలు వచ్చేసి పాలకుర్తి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని డెవలప్ చేసేందుకు గాను, ఆ యొక్క 38 కోట్లలో మొత్తం 16 కోట్ల రూపాయలు వచ్చేసి పోతన గారి యొక్క మెమోరియల్ నిర్మించేందుకు, 6 కోట్ల రూపాయలు వచ్చేసి సీతారామచంద్ర స్వామి టెంపుల్ అట్ వాల్మీడి విలేజ్ నిర్మించేందుకు గాను ఇది అలాట్మెంట్ జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రదేశంలో తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ని కూడా నిర్మించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించుకున్నారు. ఇది న్యూస్లో ఉంది కాబట్టి నేను మీకు చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్ దాట్ స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్ ఏ జిల్లాలో ఉంది తెలంగాణ అది అంటే అది జనగాం జిల్లాలో ఉందన్న విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022 అండి. ఓకే, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం 2016వ సంవత్సరం నుంచి ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఎప్పటి నుంచి ఇస్తున్నామండి, 2016వ సంవత్సరం నుంచి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫేర్స్, వారు ఇస్తున్నారండి. నాడు కేవలం 73 సిటీస్కి పరిమితమైనటువంటి ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ అనే సర్వే నేడు భారతదేశానికి చెందినటువంటి దాదాపు 4300 పైచెల్పు సిటీస్లో ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అనేది జరుగుతుందండి. అంటే క్లీన్లీనెస్, ఆ యొక్క సిటీస్ని వివిధ విభాగాల్లో విభజించి, అంటే 1 లాక్ అండ్ ఎక్కువ పాపులేషన్ సిటీస్, 50 to 25,000, 25,000 to 50,000 ఈ విధంగా డివైడ్ చేసినటువంటి సిటీస్కి మనం అవార్డ్స్ అనేది ఇస్తున్నామండి. సో అయితే ఈ సంవత్సరం జరిగినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ ఫంక్షన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 16 అవార్డ్స్ వచ్చడాన్ని మీరు గమనించాలి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా. ఒకే రాష్ట్రానికి 16 అవార్డ్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి దీన్ని నోట్ చేసుకోవాలి. అయితే టాప్ హండ్రెడ్లో తెలంగాణకి చెందినటువంటి హైదరాబాద్ సిటీ, ఓకే, హైదరాబాద్ సిటీ దీనికి ర్యాంక్ ఎంత వచ్చింది, 1 లాక్ ఎబో పాపులేషన్కి ర్యాంకింగ్ ఇస్తాము. దాంట్లో ఫస్ట్ ర్యాంక్లో ఇండోర్ నిలిచింది. 100,000 కంటే ఎక్కువ పాపులేషన్ కలిగినటువంటి సిటీస్లో ఇండోర్ టాప్గా నిలవగా హైదరాబాద్కి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 26th ర్యాంక్ వచ్చింది హైదరాబాద్కి. ఎంత వచ్చిందండి ర్యాంక్ హైదరాబాద్కి? 26th ర్యాంక్. మరి 16 అవార్డ్స్ దేనికి సంబంధించింది అంటే అండి, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ సిటీస్, ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నటువంటి సిటీస్, వివిధ పాపులేషన్ కేటగిరీస్లో మనకి అవార్డ్స్ వచ్చాయి. ఐ విల్ గివ్ యూ ఏ గ్లాన్స్. సింపుల్గా ఎన్ని అవార్డ్స్ వచ్చాయని అడగవచ్చు, లేదా ఈ 16 అవార్డ్స్లో ఏదైనా కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో, మల్టిపుల్ చాయిస్ కాబట్టి. సో ప్లీజ్ నోట్ దిస్ డౌన్. ఓకే, 16 సిటీస్కి సంబంధించినటువంటి చిన్న డేటా. ఓకే, సిరిసిల్లకి బెస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ, 50,000 నుంచి 1,00,000 మంది పాపులేషన్ కలిగినటువంటి సిటీస్లో బెస్ట్ సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అవార్డు దేనికి దక్కింది? సిరిసిల్లకి దక్కింది. ఓకే, బదాగన్పేట్ బ్యాగర్ ద అవార్డ్ ఫర్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ 50,000 to 1,00,000 పాపులేషన్ కేటగిరీ. నేను అనేది దేశం మొత్తం మీద అండి, దేశం మొత్తం మీద 50,000 నుంచి 1,00,000 పాపులేషన్ కలిగినటువంటి సిటీస్లో క్లీనెస్ట్ సిటీగా మన రాష్ట్రానికి చెందినటువంటి బదాగన్పేట్, ఓకే, బదాంగ్పేట్ అని మీరు పిలవచ్చు. నెక్స్ట్ సిరిసిల్ల మన దేశంలోనే సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగా పేరు పొందింది 50 to 1,00,000 పాపులేషన్లో. కొరుట్ల ఫాస్ట్ మూవింగ్ సిటీ ఇన్ 50 to 1,00,000 పాపులేషన్ కేటగిరీలో కొరుట్ల వచ్చేసి ఫాస్ట్ మూవింగ్ సిటీ యొక్క స్థానాన్ని పొందింది. నెక్స్ట్ సికింద్రాబాద్ కంటౌన్మెంట్ బోర్డు వచ్చేసి బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో బెస్ట్ సిటీగా తను పేరు పొందింది 50,000 నుంచి 1,00,000 పాపులేషన్లో. ఓకే, తుర్కయామ్జాల్ రిసీవ్డ్ ద అవార్డ్ యాజ్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ 25,000 to 50,000 పాపులేషన్లో. గజ్వేల్కి క్లీనెస్ట్ సిటీ అవార్డు వచ్చిందండి 25,000 నుంచి 50,000 పాపులేషన్లో. వెములవాడకి బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ 25,000 నుంచి 50,000. అదే 50,000 నుంచి 1,00,000లో బెస్ట్ సిటీ ఏది అండి? సికింద్రాబాద్ నిలిచింది కంటోన్మెంట్ బోర్డ్. వెములవాడ వచ్చేసి బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ 25,000 to 50,000 పాపులేషన్లో. ఆదిపట్ల వచ్చేసి బెస్ట్ సెల్ఫ్ సస్టైన్ సిటీ ఇన్ 15,000 to 25,000 కేటగిరీలో ఆదిపట్ల. నెక్స్ట్ కొంపల్లి
ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ ఇన్ 15,000 to 25,000 కేటగిరీ. గట్కేసర్ క్లీనెస్ట్ సిటీ 15,000 to 25,000 కేటగిరీ. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలండి, క్లీనెస్ట్ సిటీ గట్కేసర్ 15,000 to 25,000 ఉంటే, ఇక్కడ మీకు ఇంకో క్లీనెస్ట్ సిటీ కూడా కనిపించింది, బద్గాన్పేట్ 50 to 1 lakh పాపులేషన్లో ఇక్కడ క్లీనెస్ట్ సిటీ ఇది. నెక్స్ట్ 25 to 50,000 కేటగిరీలో గజ్వేల్ వచ్చేసి క్లీనెస్ట్ సిటీ. సో క్లీనెస్ట్ సిటీ కేటగిరీలో వివిధ కేటగిరీస్లో ఉన్నవి, మీరు పాపులేషన్ వైజ్గా చూసుకోవాలి. నెక్స్ట్ హుస్నాబాద్ బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ కొత్తపల్లి వచ్చేసి క్లీనెస్ట్ సిటీ విత్ లెస్ దెన్ 15,000 పాపులేషన్. నెక్స్ట్ చండూర్ ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ. నెక్స్ట్ నేర్చర్ల విచ్ ఈస్ బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ చిట్యాల బెస్ట్ సిటీ ఇన్ ఇన్నోవేషన్. చిట్యాల ఈస్ బెస్ట్ సిటీ ఇన్ ఇన్నోవేషన్. సో ఈ 16 సిటీస్ని అండి ఒక్కసారి మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్, సింపుల్గా నోట్ చేసుకోండి, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ ఐ సెడ్ యూ జిహెచ్ఎంసీకి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 26 ర్యాంక్ అండి. ఈ సంవత్సరం జరిగినటువంటి స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో ప్రతి సిటీకి గాను మనం 7,500 మార్కులకి మనం ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. మరి జిహెచ్ఎంసీకి వచ్చినటువంటి మార్కులు ఎంత అంటే 5,613 మార్క్స్ అవుట్ ఆఫ్ 7,500. ఈ మార్క్ కూడా ఇంపార్టెంట్, 5,613 కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. సో డాక్టర్ ప్రశాంత్ గర్గ్ ఎలెక్టెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజికల్ ఇంటర్నేషనల్ సార్. ఏంటండి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఖ్యాతి పొందినటువంటి అకాడమీ ఆఫ్ ఆప్థమాలజికల్ ఇంటర్నేషనల్స్ అనే సంస్థకు గాను డాక్టర్ ప్రశాంత్ గర్గ్ అండి. వీరు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, తెలంగాణలో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి ఎగ్జిక్యూటివ్గా చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ గర్గ్ గారు అకాడమీ ఆప్థమాలజికల్ ఇంటర్నేషనల్ ఏఓఐకి మెంబర్గా ఎలెక్ట్ అయ్యారండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, ఈ ఏఓఐ అనే ఇన్స్టిట్యూషన్లో కేవలం 100 మందికి మాత్రమే స్థానం దక్కుతుంది ప్రపంచవ్యాప్తంగా. అందులో ఒకరు మన తెలంగాణ వాస్ అవ్వడం మనకి చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సింపుల్గా ప్రశాంత్ గర్గ్ ఆప్థమాలజీ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు. డాక్టర్ ప్రశాంత్ గర్గ్ అండి, వీరు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఒక ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండి. వీరు ప్రెస్టీజియస్ అకాడమియా ఆప్థమాలజికల్ ఇంటర్నేషనల్ యాస్కి ఎలెక్ట్ అయ్యారు. వీరు భారతదేశం నుంచి కేవలం ఇప్పటివరకు 5 మాత్రమే సెలెక్ట్ అయ్యారు, అందులో వీరొకరు కావడం గర్వకారణం. ఓకే, ఇందులో కేవలం 100 మెంబర్స్కి మాత్రమే చోటు దక్కుతుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. వీరి యొక్క మెంబర్షిప్ వచ్చేసి వచ్చే సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. హిస్ టెన్యూర్ యాజ్ అ మెంబర్ ఆఫ్ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజికల్ ఇంటర్నేషనల్స్ విల్ కమెన్స్ నెక్స్ట్ ఇయర్ డ్యూరింగ్ ఏఓఐస్ నెక్స్ట్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో. నెక్స్ట్ ఇయర్ నుంచి వీరి యొక్క మెంబర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆపరేషన్ రోప్ అని మీకు న్యూస్లో ఉంది. మరి ఆపరేషన్ రోప్ అనేది దేని గురించి? ఆపరేషన్ రోప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, హైదరాబాద్ని ట్రాఫిక్ కంజెషన్ నుంచి తగ్గించడం, హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించడం. ఓకే, కోవిడ్-19 తర్వాత అండి పర్సనల్ వెహికల్స్ యొక్క సంఖ్య అనేది హైదరాబాద్లో పెరిగిందండి. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు తన సొంత పర్సనల్ వెహికల్లోనే హైజీనిటీని హెల్త్ని దృష్టిలో పెట్టుకొని తన యొక్క పర్సనల్ వెహికల్లోనే ట్రావెల్ చేస్తున్నారు. సో ఇలా వెళ్తున్నటువంటి వారు చాలా వరకు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందిని కలిగిస్తున్నారు. సో అలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే పార్కింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నిటిని సరిగ్గా పాటిస్తున్నారా లేదా అని తీసుకొచ్చినటువంటి ఒక ఆపరేషనే ఈ యొక్క ఆపరేషన్ రోప్ లాంచ్డ్ బై హైదరాబాద్ పోలీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరు లాంచ్ చేశారు ఆపరేషన్ రోప్? హైదరాబాద్ పోలీస్, టు డీకంజెస్ట్ ద ట్రాఫిక్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, దీంట్లో పెనాల్టీస్ కూడా ఇస్తున్నారండి, జనరల్ పెనాల్టీసే స్ట్రిక్ట్గా అమలు చేస్తూ జనాల్లో అవేర్నెస్ పెంచుతూ చేసినటువంటి ఒక ఆపరేషనే ఆపరేషన్ రోప్. ఓకే, ఆపరేషన్ రోప్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, జేఎన్టీయూ హైదరాబాద్ వారు అరబిందో ఫార్మా వారితో ఒక ఎంఓయూ చేసుకున్నారండి. దేని గురించి ఎంఓయూ చేసుకున్నారండి? ఎంప్లాయబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్. జేఎన్టీయూ హైదరాబాద్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ కలిగేందుకు, వారు స్కిల్స్ డెవలప్ చేసేందుకు గాను మనం ఈ ఎంఓయూ జరుపుకున్నాం అరబిందోతో. వెరీ ఇంపార్టెంట్, సింపుల్గా రీసెంట్లీ జేఎన్టీయూ హైదరాబాద్ హ్యాస్ కన్క్లూడెడ్ అండ్ ఎంఓయూ విత్ విచ్ కంపెనీ ఫర్
employability of its students, that is Aurobindo Pharma or Aurobindo. Okay, next Dost ane oka important Telangana government oka initiative kuda news lo undandi, endukante degree admissions avutunnayi kabatti Dost 2022 vaches news lo unde kabatti Dost gurinchi meeku cheppalani cheppesi idi current affairs nenu pettanu. What is this Dost? Dost is nothing but degree online services of Telangana. Degree online services Telangana. ఇది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ని 2016లో స్టార్ట్ చేశారు. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంతకు ముందండి ఒక డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ కావాలంటే ఒక రికమెండేషన్ ఉండేది, అంతా ఎవరికి ఇష్టం ఉంటే వారి ఇష్టారాజ్యంగా ఉండేది. అలా కాకుండా మెరిట్ వైజ్గా అర్హత ఉన్నటువంటి విద్యార్థికి అనుకూలమైనటువంటి డిగ్రీ కాలేజీలో, ముఖ్యంగా గవర్నమెంట్కి చెందినటువంటి డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ దక్కేందుకు గాను ఒక ఆన్లైన్ పోర్టల్ని తెలంగాణ ప్రభుత్వం వారు తీసుకొచ్చారండి. దాట్ ఆన్లైన్ పోర్టల్ ఈస్ కాల్డ్ దోస్త్. దోస్త్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. మీకు ఈ ఎంసీక్యూ అనేది తెలంగాణ గవర్నమెంట్ వారు తీసుకొచ్చినటువంటి ఎగ్జామ్స్లో కంటిన్యూస్గా అడిగారు. వాట్ ఈజ్ దోస్త్? దోస్త్ ఈజ్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. తెలంగాణలో డిగ్రీ కాలేజెస్లో అడ్మిషన్స్ పొందేందుకు గాను ఈ ఇనిషియేటివ్స్ని 2016వ సంవత్సరంలో మన తెలంగాణ గవర్నమెంట్కి చెందినటువంటి తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు స్టార్ట్ చేశారు. ఓకే, అక్రాస్ ద స్టేట్ బై తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. దీంట్లో దాదాపు 2 లక్షలకు పైగా విద్యార్థులు బెనిఫిషరీస్ అయ్యారండి. దేవర్ అలాటెడ్ డిఫరెంట్ సీట్స్ ఇన్ డిఫరెంట్ డిగ్రీ కాలేజెస్. సో నోట్ దట్ డౌన్. నెక్స్ట్ అండి, లాస్ట్ కరెంట్ అఫేర్ ఫర్ ద డే, దట్ కేటీఆర్ లాంచెస్ 5 ప్రాజెక్ట్స్ అట్ జీనోమ్ వ్యాలీ, ఇన్వెస్ట్మెంట్ వర్త్ ఆఫ్ 1100 crores. రీసెంట్లీ జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ జీనోమ్ వ్యాలీ? దేనికి సంబంధించింది? జీనోమ్ వ్యాలీ వచ్చేసి బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఇనిషియేటివ్. బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్, ఫార్మాసెటికల్, బయోఫార్మాసెటికల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన హైదరాబాద్లో ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీలో జరుగుతాయన్నమాట. ఓకే, ఈ జీనోమ్ వ్యాలీ 1999 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిందండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పటాన్ చెరువు వంటి ప్రాంతాల్లో ఎక్స్పాండ్ అయినటువంటి ఈ జీనోమ్ వ్యాలీ దాదాపు 2000 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. 2000 ఎకర్స్ దీని యొక్క స్ప్రెడ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గనైజ్డ్ జీనోమ్ వ్యాలీ. ఓకే, అంటే బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసేందుకు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణలోనే ఇలాంటి ఒక వ్యాలీని ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి. సో ఇటీవల కాలంలో ఈ యొక్క జీనోమ్ వ్యాలీలో దాదాపు 1100 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి రావడం జరిగింది. అందులో కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ కనుక చూస్తే, ఒకటి వచ్చేసి ఆర్ఎక్స్ ప్రొపలెంట్ అనే కంపెనీ, ఇంకోటి వచ్చేసి యాపన్ బయో, అలానే విమ్తా ల్యాబ్స్ వచ్చేసి మన తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ మీరు చదవచ్చు. ఓకే, సో దీస్ బ్రాట్ అరౌండ్ 1100 crore ఇన్వెస్ట్మెంట్. సో విమ్తా ల్యాబ్స్ వచ్చేసి మన బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ మరియు కంపాటబిలిటీని ఇస్తుంది. సో నెక్స్ట్ యాపన్ బయో వచ్చేసి డిఎన్ఏ ఆర్ఎన్ఏ సంబంధించినటువంటి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్, జీన్ థెరపీ, ఆ మెడిసిన్స్ని తయారు చేసేటటువంటి కంపెనీ. ఓకే, సో నెక్స్ట్ ఆర్ఎక్స్ ప్రొపలెంట్ అండి, ఇది దాదాపుగా 900 కోట్ల రూపాయలు మన తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు గాను ముందుకొచ్చింది. ఇదే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఈ ఓపెనింగ్ సెరిమోనీలోనే ఈ యొక్క జీనోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్ ఏంటండి, బయోఫార్మా హబ్ బీ హబ్ అనే ఒక పీపీపి మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారి ఆధ్వర్యంలో తయారు చేశారనమాట. అంటే ఒక బయోఫార్మాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ తెలంగాణలో జీనోమ్ వ్యాలీలో ఎస్టాబ్లిష్ చేయాలి అంటే దానికి సంబంధిత కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉండాలి కదా, ఎలక్ట్రిసిటీయో, వాటరో, దానికి సంబంధించినటువంటి ఇతర బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్ యూనిట్స్ లాంటివి. సో అలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేందుకే ఈ బయోఫార్మా హబ్ అనే హబ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారనమాట, టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, టు బ్రింగ్ కంపెనీస్. సో దిస్ బీ హబ్ విల్ వర్క్ సిమిలర్ టు ద టీ హబ్. ఓకే, సో నెక్స్ట్, ఆల్రెడీ జీనోమ్ వ్యాలీ గురించి నేను చెప్పానండి. ఓకే, తుర్కపల్లి, పటాన్ చెరువు ఇలా హైదరాబాద్ మొత్తం విస్తీర్ణమై ఉన్నటువంటి ఈ జీనోమ్ వ్యాలీలో భారతదేశానికి ప్రఖ్యాతిగాంచినటువంటి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి, లైక్ బయోలాజికల్ ఈ,
అండ్ ఇండియన్ ఇమ్యునాలజికల్ కంపెనీ, ఇవి రెండు కూడా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2,500 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కూడా ముందుకొచ్చాయన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. యూ కెన్ జస్ట్ పాస్ దిస్ అండ్ రైట్ దిస్, దిస్ నథింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ మోర్, జస్ట్ నోట్ డౌన్. కంపెనీస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ యాపన్ బయో, విఐఎంటిఏ అండ్ ఆర్ఎక్స్ ప్రొపెలెంట్ ఆర్ ద 3 కంపెనీస్. సో దానికి సంబంధించిన కొంత ఇన్ఫోగ్రాఫ్ని కూడా నోట్ చేసుకోండి. ఐ హోప్ మై ఫ్రెండ్స్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ.